రాత్రి అంటే ఈ రోజు ఉదయం 1:49 రామచరణ ఉపాసన ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చారు. అది మా ఇంటిలపాది చాలా సంతోషంతో ఎంతో ఆనందంతో ఉన్నాం. అది మీ సమక్షంలో చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. అంటే ఈ ఆడబిడ్డ పుట్టుక మాకు అపురూపం. దానికి కారణం ఎన్నో సంవత్సరాలుగా మేము వాళ్ళిద్దరు తల్లిదండ్రులు అవ్వాలి, మా చేతిలో బిడ్డలు పెట్టాలని మేము కోరుకుంటున్నాము. అది ఇన్నేళ్ల తర్వాత భగవంతుడి దయ వలన అందరి ఆశీస్సుల వలన అది నెరవేరింది. అందుకే ఈ ఆడబిడ్డ జన్మించవలసిన చాలా అపూర్వమని సంతోషంగా తెలుసుకుంటున్నాము. ఈ సందర్భంగా ఇతర దేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి మా బంధువులు, మా శ్రేయోభిలాషులు, మా సన్నిహితులు, మా ఆత్మీయులు, అలాగే మా సంతోషమే తమ సంతోషమవుతున్న మా అభిమానులు ఆయా రకాలుగా వివిధ రూపాల్లో మాకు వారి సంతోషాన్ని తెలియపరచడానికి చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మా కుటుంబం ఉన్న అందరికంటే నా సంతోషాన్ని, నా ధన్యవాదాలని నేను వ్యక్తపరుస్తాను. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఇంత వచ్చారు సంతోషం, మీకు మాకు ధన్యవాదాలు. యా పుట్టింది చాలా మంచి ఘడీలని కూడా అంటున్నారు పెద్దలు. ఎంత శుభం, ఆ ప్రభావం ముందు నుంచి చూపిస్తూనే ఉంది. చరణ్ తన ఎదుగుదల కానివ్వండి, తన అచీవ్మెంట్స్ కానివ్వండి, అలాగే ఈ మధ్య వరుణ్ తేజ్ నిశ్చితార్థం కానివ్వండి, ఇలాగ మా ఇంట్లో అన్ని శుభ కార్యాలు జరగడం వరని చాలా చాలా సంతోషం ఉంది. దానికి ఈ బిడ్డ ప్రభావం ఉందనే ఉంది. అది ఇంకా చెప్పలేదు, అది చూశాను కానీ ఆ పోలికలు అవి ఇవి చెప్పలేదు. మంగళవారం అంటే ఆంజనేయ స్వామికి చాలా ఈరోజు ఆయన దినం, ఆయన నమ్ముకున్నటువంటి మా కుటుంబం అదే మంగళవారం నాడు ఆడబిడ్డని మాకు ప్రసాదించడం వలది ఇది అపురూపం మేము భావిస్తాం. అంటే అది మెడికల్ కేర్ సంబంధించి అది వాళ్ళ సెక్షన్, ఈశ్వరెడ్డి గారి దగ్గర నుండి ద బెస్ట్ మెడికల్ సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడాను ఏర్పాటు చేశాను. అన్ని రకాలుగా ఎక్కడ ఏ విషయంలో కూడా ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ద బెస్ట్ టీమ్ని పంపించారు. వాళ్ళు ఎక్కువ అబ్బాయి చాలా హ్యాపీగా చాలా సుఖంగా ఎలాగండి. అంటే అది ప్లానింగ్ ఉండదండి, అది జరగాల్సిన జరిగింది, అది మనం అనుకుంటే జరిగేది కాదండి. సంతోషం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.